నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది, నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 ఇయర్ ట్రావెల్ చేసాం. ఆ 1 ఇయర్ ట్రావెల్లో ఇద్దరు కవల పిల్లలు, నాకు ఇద్దరు పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు అప్పటికి, నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్ట్లో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ మీన్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా కంప్లీట్ అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అప్లై, అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే. ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యుఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారు. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు, ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా భార్యగా, నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారా ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరు లేరు, వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవరు లేరు, వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు, తలా ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోలే, నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోలే అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం, మా అమ్మ ఖచ్చితంగా అయిపో వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అప్పటికి నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను నేను.